హోంగార్డు గా పని చేస్తున్న మారేపాని వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం దొడగట్ట గ్రామ సమీపంలో జరిగింది. దొడగట్ట గ్రామానికి చెందిన మారేప కళ్యాణ మండపంలో హోంగార్డ్ గా పని చేస్తున్నాడు. ఉదయాన్నే తన కొడుకుని తీసుకుని గ్రామ సమీపంలోని వాగులోకి వెళ్లి ఇసుక తీసుకురావడానికి వెళ్లిన మారేపపై పొదల్లో దాక్కుని ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసినట్లు బాధితుడు తెలిపారు. పక్కనే ఉన్న రాయితో ఎలుగుబంటిని తరిమినట్లు ఆయన వివరించాడు. గాయపడ్డ హోంగార్డు మారేపను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స చేయించారు. అటవీ శాఖ అధికారులు పూర్తి వివరాలు నమోదు చేసుకుని ఈ సంఘటనపై ఆరా తీస్తున్నారు. గోరన్న ఉంటాయి, పుండ్లన్న ఉంటాయి. ఈరోజు మధ్యాహ్నము 12:30 మధ్యన కొద్ది నాకేదో కొంచెము ఈ మెటీరియల్ ఇసుక కొంచెం వర్షం పడేటువంటి ఇసుక కోసమని ఒక 2 బండ్లు తెచ్చుకుందామని దానికోసం అట్లా పోయినాను. ఆ జ్ఞానభారతి అవతల పక్క అక్కడ ఒక ఇది రైల్వే బ్రిడ్జి కింద ఇది ఒక ఇది వంతులు ఉంది, వంతుల కింద ఏదో అక్కడ చూసినాము. నేను నా కొడుకు కొంచెం కొంచెమంది ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అని చెప్పని ఆ పక్క కొంచెం చూసి మరీ మా బాబు అట్లా కొంచెం ముందు పోయినట్టు చెనక్కి తిరిగినా. తిరిగేటప్పటికి నా మీద కళ్ళుకు వచ్చేసి మిందుకేసి కింద పడేసాను. కింద పడేసి నా మీద అంత బీభత్సం చేసకపోతే నేను రాళ్ళు తీసుకుని రెండు రాళ్ళతో వేసాను. వేసిన తర్వాత మడి కాలు పట్టుకుని ఇక్కడిపోయింది. ఇక్కడిపోతే మడి ఇంకో రాత్రి వేసిన మడి అరిచేటప్పటికి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడనే ఉంటాను. వాళ్ళు ఇద్దరు ముగ్గురు వచ్చి నన్ను తీసుకుని హాస్పిటల్ జాయిన్ చేసి ఏమని చేస్తున్నారు. నీ కొడుకు ఏం కలగదా? కొడుకు కలిసిన నన్ను వస్తుంది పగెత్తున్నాను అని చెప్పంటే అబ్బాయి చొప్పులు పెట్టి వాడు పగెత్తిపోయి రైల్వే స్టేషన్ అప్పకు దుంకి ఆ పిల్లడు బచ్చం అయిపోయాడు. ఆ తర్వాత వాళ్ళు ఉన్న వేగం తీసుకొచ్చేసి మళ్ళీ నాకు అక్కడ హాస్పిటల్ తీసుకుపోయి కుట్లేపించి ట్రీట్మెంట్ చేస్తారు.